ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्णिचम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे ॐ गं गणपते नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచార ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొంతమంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మనం యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అనుభవించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సృష్టిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాన్ని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మన కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. జూలై నెలలో 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వృషభ రాశి వాళ్ళకి రాశిలోనే రాహు ఉండడం వలన కొద్ది ఇబ్బంది కలుగుతుందండి. అంటే ప్రతి పనిలోనూ చికాకులు, ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోవడం, సుఖ సంతోషంతో ఉండకపోవడం జరుగుతుంది. ప్రతి పని కూడా ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు మన మీ రాశిలో ఉండవన్న, కానీ శుక్రుడు కూడా నీచభంగ రాజయోగం అయ్యి 6వ తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ 6వ తారీఖు వరకు నీచభంగ రాజయోగం అయ్యి శుక్రుడు యోగముఖంగా ఉండవన్న కొద్దిగా మీకు ఎంత ఇబ్బంది కలిగినప్పటికీ ఫైనల్గా ఆయన మంచి చేయడానికి చేస్తాడు. అంటే శుక్రుడు యోగాలనే ఇస్తాడు తప్ప అవయోగాన్ని ఇవ్వడు. అంతేకాకుండా అండి 6వ తారీఖు తర్వాత నుంచి మీ రాశి వాళ్ళకి ఆరోభావంలో అంటే తులారాశిలో శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మంచి చేస్తాడు. ద్వితీయ భావాత్మక చూసుకుంటే ద్వితీయ భావాత్మకమైన బుధుడు కూడా చక్కగా యోగంలోనే ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్గా చక్కగా అద్భుతంగా ఇస్తాడు. ఫైనాన్షియల్గా అద్భుతంగా ఇవ్వడం అంటే అంటే బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. బుధుడు ఉచ్చస్థితిలో శుక్రుడు దగ్గర వస్తున్నాడు కాబట్టి 6వ తారీఖు వరకు ఫైనాన్షియల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. నూతన గాయని గాయకులకి చక్కటి అవకాశాలు వస్తాయి. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక 4వ భావానికి వద్దాం. 4వ భావంలో రవి కుజులు ఉన్నారు. రవి కుజులు కూడా అండి 6వ తారీఖు వరకు ఉంటాడు. 6వ తారీఖు ఉండడం వలన 4వ భావానికి రవి మంచివాడు. సో కుజుడు కూడా 12వ హౌస్ ఆడ్ అయినప్పటికీ కుజుడు మీ 4వ భావంలో మంచి చేస్తారు కాబట్టి విద్యార్థులకు మాత్రం చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు నూతన గృహప్రవేశాలు చేయడానికి అవకాశం ఉంటుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుదృష్టి రవికి కుజుడికి ఉండడం వలన పూర్తి భావం అవ్వడం వలన అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారుల విషయంలో వస్తే వాళ్ళ పంటలు సకాలంలో వాడి చేతికి రావడము, ఆనందంగా ఉండడం, ఫైనాన్షియల్గా వాళ్ళకి అభివృద్ధి కలగడం జరుగుతుంది. అంటే 4వ భావంలో అందరికీ కూడా ఆల్మోస్ట్ విద్యార్థులకు కూడా చాలా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఇంకా పశ్చిమ స్థానానికి వస్తే బుధుడితో కలిసిన శుక్రుడు 6వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి మీకు అత్యంత యోగకారుడు. అంటే పిల్లల విషయంలో చక్కగా అభివృద్ధి కలిగిస్తాడు. పిల్లల సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగిస్తాడు. అంతేకాదండి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు డెవలప్ చేస్తాడు. పూర్వ జన్మ పుణ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు 6వ తారీఖు వరకు. శుక్రుడు ఎప్పుడైతే మీకు శుక్రుడు ఏమవుతాడంటే 6వ భావంలోకి వస్తాడు. 6వ తారీఖులోనే 6వ భావంలోకి వస్తాడు. 6th కూడా కుజుడు కూడా మీ రాశిలో కంటే కన్యారాశిలోకి రావడం వలన కొద్దిగా మానసిక ఇబ్బంది ఇవ్వడం అవసరం అవుతుంది. ఎందుకంటే సప్తమాధిపతి వాళ్ళు 6వ ఇంట్లో ఉండడమే కారణం. సో బుధ కుజుడు కాంబినేషన్ అంతా అద్భుతం కాదు. అయినప్పటికీ 6వ భావంలో కుజుడు యోగిస్తాడు కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంది. అంటే మేనమామల భావం మేనమామలకి మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కుజుడు వలన కలిసి వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొద్దిగా అభివృద్ధి కలడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి రాజకీయ నాయకులకి 6వ భావం బాగుంటే, అంటే కుజుడు బాగున్నాడు కాబట్టి వాళ్ళకి కూడా అభివృద్ధి పదంలోనే ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 6వ భావంలో శుక్రుడు ఉన్నాడు. ఈ 6వ భావంలో శుక్రుడు ఉన్నాడంటే 6వ భావానికి శుక్రుడు అద్భుతమైన యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే గురు దృష్టి కూడా ఉండడం వలన, శుక్రు దృష్టి కూడా ఉండడం వలన, అది కూడా 15వ తారీఖు వరకు కూడా మీకు 6వ భావం చాలా బాగుండడం వలన అద్భుతంగా రాణించడానికే అవకాశం ఉంటుంది. అంటే మీకు శుక్రుడు ఏమవుతుందంటే 6వ భావాలు 6వ భావంలో ఉండడం వలన ఏమంటారంటే దాన్ని
హర్షయోగం అంటామండి. హర్షయోగం ఉన్న వాడికి అప్పులు త్వరగా తీరిపోతాయి, పైగా దీర్ఘాయుష కలుగుతుంది, శత్రుభయం కలుగుతుంది, మేనమామల అభివృద్ధి కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, అన్నిటిందు విజయం కలుగుతుంది. ఆరోభావం ఆరోభావాలు శుక్రుడు వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతారు. ఐఏఎస్ రాస్తారు కదా, నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇప్పుడు ఐఏఎస్ రాస్తారు, బ్యాంకింగ్ రంగంలో రాస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళబోతారు. వాళ్ళందరికీ కూడా ఆరోభావ శుక్రుడు వల్ల, శుక్రుడికి బలమైన దృష్టిలు, గురు దృష్టి చదృష్టం వలన ఖచ్చితంగా మీకు జాతకంలో సక్సెస్ అయింది. సప్తమభావన కేతు ఉండడం వల్ల, సప్తమ స్థానం కేతు అంత యోగవంతమైన వాడి మాత్రం కాదు, కొద్దిగా వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే భార్య భర్తల మధ్య విషయంలో కొద్దిగా సఖ్యత అది లోపిస్తూ ఉంటుంది. ఇంకా 9th భావానికి వద్దాం. 9th భావంలో మీకు శని ఉన్నాడు. శనిత 15 తారీఖు తర్వాత నుంచి మీకు గురుడు వస్తాడు, బలమైన గురుడు వస్తాడు. సో మీకు శని 9th భావంలో ఉండడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మంచి విద్య రావడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ సూచిస్తున్నాయి. అంతేకాదండి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు, తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది. చాలామందికి తీర్థయాత్ర చేయబోతున్నారు. అంతేకాదండి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళ మంచి అభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు పుత్రవృద్ధి, అంతేకాకుండా పుత్రవృద్ధి నిరంతర భాగ్యవృద్ధిని శనిస్తాడు. మనం గోచారం ప్రకారం చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, శని యొక్క ప్రభావం ఎక్కువ. అంతేకాదండి గురుడు కూడా దశమ స్థానంలో ఉండడం వలన దశమాధిపతి కూడా బాగుంటుంది. 9th భావంలో బలంగా ఉండడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి, అంటే ప్రమోషన్స్ వస్తాయి, పై వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంపదలు పెరుగుతాయి, ఆరోగ్యకరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మీకు కావలసిన చోటకి బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళతో సహా అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, అలాగే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రాసేవాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురు బలం బాగుంది. అంతేకాదండి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్, స్టీల్, గ్యాస్, కోల్, ప్రైవేట్ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి, ధనాదాయం బాగుంటుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, స్టాక్స్ అండ్ షేర్స్లో వాళ్ళకు కూడా ఈ నెలలో 15వ తారీఖు వరకు కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది, లాభాలు వస్తాయి. సినీ ఫీల్డ్ వాళ్ళకి అంత అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంది. సినిమా గాయకులకి అంతేకాదండి, కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్స్ అంటే నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి కూడా నూతన అవకాశాలు వచ్చి ధనాదాయం బాగుండడానికి అవకాశం ఉంది. అంటే ప్రొఫెషనల్గా బాగుంది, 9th హౌస్ బాగుంది. అలాగే లాభస్థానం కూడా చూసుకుందాం. లాభస్థానాలు కూడా 11వ ఇంట్లో ఉన్నాయండి, బ్రహ్మ 10వ ఇంట్లో ఉన్నారు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. భాగ్య రాజ్య లాభాధిపతులు బాగుంటే మిగతా గ్రహాలన్నీ ఎలా ఉన్నా సరే వాడి మిమ్మల్ని నిలబెట్టి తీరుతారు, అంటే లాసులు రాకుండా కాపాడతారు. మీలో సుఖము, సంతోషము, ముఖంలో ఆనందం కలిగేటి చేసేవాళ్ళు గురుశనులే. ఇంకా నవ్యస్థానం వద్దాం. వ్యవస్థానం కుజుడు ఉండవన్న, కుజుడు కూడా మీకు కన్యారాశిలో ఉండవన్న కొద్దిపాటి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు ఈ నెలలో కొంతమందికి వివాహాలు, శుభకార్యాలు జరగబోతున్నాయి. అంతేకాకుండా వాళ్ళకి కూడా, వాళ్ళకి ఏమవుతుందంటే వివాహాది శుభకార్యాలకి జరగబోతున్నాయి, ఖర్చులు కూడా అధికం అవ్వబోతున్నాయి, దూర ప్రాంతాలతో రీచ్గా ధనం ఖర్చు అవ్వబోతుంది. అలాగే ఫైనాన్షియల్గా మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా ఎప్పుడైతే ధనం ఖర్చు అవ్వడం, తీర్థయాత్రలు చేయడం వల్ల ఖర్చు అవ్వడం, ఇలా మీకు ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా మీకు కొద్దిగా ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. సో ముఖ్యంగా మీరు పూజించాల్సిన దేవుడు అమ్మవారండి. మీరు అమ్మవారిని ఎంత బాగా పూజిస్తే అంత డెవలప్ అవుతారు. అందుకనే అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు అంటాం కదండి. అందుకే లలిత సహస్రనామం చదువుతూ ఉంటాం కదా, లలిత సహస్రనామంలో అమ్మ పాదం పట్టుకుంటే అన్ని శుభాలే అని. సో మీకు అందరికీ శుభాలు కలగాలంటే మనకి అమ్మవారు, శివాభిషేకం, ఈ రెండు చాలా పవర్ఫుల్ అండి. ఈ రెండు చేయించుకుంటే అద్భుతంగా రాణిస్తారు. సో మీకు ఈ నామంతో కూడా ఆనందంగా అద్భుతంగా ఉండాలని, ఉంటారని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.